సరస్వతీదేవికి మనం అందరం భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. ఆ సరస్వతీదేవి వీణాగానంలో తనను తాను మరిచిపోయి బ్రహ్మగారు అందుకే ఎక్కువ సైగ చేయకుండా ఎక్కువ మాట్లాడకుండా తీసుకురా అన్నాడు ఆయన. అలా కాసేపు సరస్వతీదేవి పాట పాడుతూనే ఉంది. ఇంతలో నారదుడు బయట ఉన్నటువంటి కాపలవాణ్ణి మణికోదరుణ్ణి పిలిచి బ్రహ్మగారి ఆజ్ఞ అయ్యింది, ఇంద్రజుమ్నుడిని ప్రవేశపెట్టన్నాడు. ఇంద్రజుమ్నుడు ఈ ద్వారపాలకుడితో లోపలికి రావడంతో ఎదురుగుండా బ్రహ్మాండమైన విశాలమైన 1000 రేకులు కలిగిన తెల్ల తామర పువ్వు చూశాడు. ఆ తెల్ల తామర పువ్వు మీద ఎర్ర తామర పువ్వు లాంటి ముఖం కలిగిన 4 ముఖాలు కలిగిన బ్రహ్మను చూశాడు. నాకు పెద్ద బెంగేమిటో తెలుసా, బ్రహ్మను కానీ ఎందుకు పనికిరాని ముసలాన్ని చూపించేస్తారనమాట రిటైర్ అయిపోయిన వాడిని. నేను చాలాసార్లు పురాణంలో చెప్పాను, బ్రహ్మగారు ఒకే ఒక్కసారి మాత్రమే ముసలాడి ఆ రూపాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకెప్పుడు ఆ రిటైర్ అయిపోయిన ముసలాడి నేటి బ్రహ్మగారు తాతగారులాగా గడ్డంతో అలా ముసలాడు ఏమంటాడు, నాలా అందంగా ఎర్ర తామర పూముఖంతో ఉంటాడు, బ్రహ్మ కుసుమ కోమలంగా ఉంటాడు, 4 ముఖాలు, ఒక్కొక్క ముఖం ఎంత అందంగా ఉంటుందండి, పగడాల రంగు ఎర్ర తామర పువ్వు రంగుతో సుకుమారంగా ఉంటాడు, కనకదండములు వేసుకుంటాడు ఆయన. ఆ సౌందర్యాన్ని దేంతో వర్ణించలేము, అందుకే ఆ సౌందర్యానికి బొట్లో పడిపోయింది సరస్వతి కూడా అంట. ఏ ఆయన తెల్ల తామర పువ్వు, తెల్ల తామర పువ్వులో ఎర్ర తామర పువ్వు రంగులో ఆయన కూర్చున్నాడు 4 ముఖాలతో. పక్కనే ఇంకో తెల్ల తామర పువ్వు ఆ పుండరీకంలో కూర్చుని సరస్వతి ఉంటుంది. ఆయన ఈయన కూర్చునున్న తామర పువ్వులకి 1000 రేకులు ఉన్నాయి, సహస్రార కమలములవి. ఏదో 2-3 రేకులు ఉన్న తామర పువ్వులు కాదు, 1000 రేకుల తామర పువ్వులు. అటువంటి తామర పువ్వుల్లో కూర్చుని ఉన్న ఆ దంపతుల్ని సృష్టిని చేసేటటువంటి బ్రహ్మగారిని బ్రహ్మగారి భార్యని, ఒక ఆయన సృష్టికర్త, ఆ సృష్టికర్తకు ఆహ్లాదం కలిగించే చదువుల తల్లి కదా ఆవిడ, అటువంటి వాళ్ళను చూడగానే ఈయనకి కళ్ళు చెమర్చాయి, ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసేయి, తనను తాను మరిచిపోయాడు, పరవశుడైపోయాడు అనమాట. పరవశుడు అంటే ఏమిటి, పర అంటే ఆ పరబ్రహ్మలోకి వశమైపోవడం, లీనమైపోవడం, తనని తాను మర్చిపోవడం పరవశుడు అనమాట. సాష్టాంగ దండ ప్రణామం చేసేసాడు ఆయన. తర్వాత యమని స్తోత్రం చేయాలో తెలియదు, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను చూశాక నోట మాట వస్తుందా పోని. ఆ సమయంలో అయినా బ్రహ్మగారు ప్రశాంతంగా ఉన్నాడా, సరస్వతి పాట వింటున్నాడు, అందుకే అన్నీ మర్చిపోయి పక్కన ఒక చోట నిలబడి వినయంగా 2 చేతులు జోడించి బ్రహ్మగారికి ఒక సైడ్ అనమాట ఒక పక్కన నిలబడి అలా బ్రహ్మకే చూస్తాడు, సరస్వతికే చూస్తాడు. అపూర్వమైన ఆనందాన్ని అనుభవించాడు. ఏ జన్మలో పుణ్యమో ఆయనకి ఆ యోగం పట్టింది పాపం, లేకపోతే సామాన్య మానవుడికి బ్రహ్మలోకం అనేది కలలో మాట. ఒకవేళ వెళ్ళినా బ్రహ్మగారి పక్కన నిలబడగలరా, నిలబడినా చూడగలరా, చూస్తూ సరస్వతి గానం వినగలరా, అలా చాలాసేపు ఉండిపోయాను. కొంతసేపు అసలు మాట్లాడలేకపోయాడు, నాకే కళ్ళు జమ్మగిల్లి, అసలు ఏం కనపట్లేదు, అలుక్కుపోయినట్టుంది. ఒక ముహూర్తం ఆయన స్తబ్దంగా ఉండిపోయాడు. సావిత్రి శారదాభ్యాంచ విద్యమానాస్తు పార్శ్వయోః శుద్ధదేహధరైరేదైహి స్తూయమానః స్వయం భువః. ఓ పక్కన సావిత్రి, మరో పక్కన శారద. శారద పాడుతూ ఉంటే ఆ సమయంలో సావిత్రి కూడా అక్కడికి వచ్చింది. ఆవిడ ఏం చేస్తుంది, వింజామృతం లభిస్తుంది అనమాట స్వామివారికి. శుద్ధ దేహములు ధరించినటువంటి వాళ్ళు సావిత్రి, అలాగే తెల్లగా ఉంది శారద, తెల్లగానే ఉన్నది. ఆ మాతల మధ్యలో ఉన్న స్వామిని చూచి నారదుని కేసు చూసి, గురుదేవ, గురువు పాదాలు పట్టుకుంటే ఇటువంటి లోకాలకు వచ్చి బ్రహ్మని, బ్రహ్మగారి భార్య సావిత్రిని, శారదని చూడవచ్చని ఇప్పుడు నాకు అర్థమయ్యింది అని కృతజ్ఞతతో మనస్సులోనే తలుచుకుని నారదుడికి నమస్కరించాడు. పైకి అప్పుడు మాట్లాడకూడదు కనుక ఆ టైంలో పెద్ద గొంతు వేసుకుని, ఏమన్నా నారదుడు గారండో మీ దైవల్లో శారదను చూశానుండో అని అరిస్తే డిస్టర్బ్ అవుతుంది కదా మరి, అందుకని ఔచిత్యంతో మాట్లాడకుండా నమస్కరించాడు. ఆ లోకములో కల, కాష్ఠ, నిమిషము, దినము, మాసము, పక్షము, ఋతువులు, యుగములు, ఇటువంటి కాలం అంతా స్తంభించిపోతుంది. ఇక్కడంటే మనకి సెకను, ఆ తర్వాత నిమిషం, గంటలు, దినములు అలా గడిచిపోతాయి. కానీ బ్రహ్మలోకంలో కాలం ఉండదు, కాలం అసలు తెలియదు, ఎప్పుడు ఒకే కాలం స్తంభించి ఉంటుంది. అందుకే కాలానికి అతీతం ఆ లోకం. నజర జన్మ మరణం రూపాది పరిణామనం. అక్కడ ముసలితనము లేదు,
మరణము లేదు, అసలు రూపమునకు మార్పు ఉండదు. వెళ్ళినవాడు ఎప్పుడూ ఒకే రూపంతో ఉంటాడు. ఇవాళ ఉన్న రూపం రేపటికి మార్పు అక్కడ ఉండదు. నిద్ర లేకపోతే కళ్ళు ఎర్రబడ్డాలు కానీ, కింద కూర్చుంటే కాళ్ళు నొప్పెట్టి కాలిటు ఈ కాలిటు మార్చుకోవడం కానీ, ఆ లోకంలో నా ఆధయ ఆధులుండవు, వ్యాధులుండవు, శారీరక మానసిక రోగములుండవు. ఎన్ని మన్వంతరములు గడిచినా అక్కడ అలాగే ఉంటుంది. అందుకే ఆ లోకానికి వెళ్ళాలి. కొంతసేపటికి సరస్వతీదేవి పాట పాడటం పూర్తయింది. ఆఖరణ బ్రహ్మగారిని స్తుతించింది. చిత్త చివరిగా బ్రహ్మని మంగళహారతిస్తూ బ్రహ్మదేవుని స్తోత్రం చేసింది. ఆరుద్రకి నాస్తికుడే కానీ ఆయన రాసిన గొప్ప పాటలు ఎవరు రాయలేదేమో అనిపిస్తుంది. ఒక్కోసారి నాకు ఆయన ఎప్పుడు దేవుణ్ణి తిట్టేవాడు. దేవుణ్ణి తిట్టడం కంటే కవుల్ని పోతనగారా పోతనగారా అనేవాడు. తర్వాత తర్వాత వార్ధక్యంలో ఏమైనా మారాడేమో తెలియదు, కానీ బాల్యంలో ఎక్కువగా ఆయనలో నాస్తికత్వం ఎక్కువ. కానీ చిత్రం అండి, అసలు ఆయన రాసిన పాటలు వాళ్ళ పాడకుండా ఎవడన్నా ఉండగలడా? శ్రీరామ నామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహు తీపి బహు తీపి, ఇలాంటి పాటలు రాశాడండి ఆయన. బాలభారతంలో నారాయణ నీలీల నవరస భరితం అని రాసి అద్భుతంగా రాశాడు. ఇంకా చెంచులక్ష్మిలో పాటలన్నీ ఆయనవే కదా. చెంచులక్ష్మిలో నారదుడి పాటలు, లేకపోతే చెంచులక్ష్మి పాడిన చెట్టు లెక్క గలవ పాటలు అన్నీ ఆయనే రాశాడు. అవి వింటే అసలు ఆరుద్రంత భక్తుడు లేడేమనిపిస్తుంది. పైకి నాటకవాడు లోపల భక్తుడేమో అనిపిస్తుంది నాకు అలాంటి వాడు చూస్తే. అలాగే పాపం ఆరుద్ర గారు ఈ బ్రహ్మదేవుడి మీద భీష్మ అనే సినిమాలో అద్భుతమైన పాట రాశాడనమాట. బ్రహ్మదేవ శుభ భాగ్య విధాత, బ్రహ్మదేవ శుభ భాగ్య విధాత, పాహి పాహి హే భావాతీత, బ్రహ్మదేవ శుభ భాగ్య విధాత, శ్రిత కమలాసన్న సృష్టి కారణ, సితకమలాసన్న సృష్టి కారణ, సకల శాసన మంగళ చరణ, సకల లోక సౌభాగ్య నిధాన, బ్రహ్మదేవ శుభ భాగ్య విధాత. ఎంత అద్భుతమైన సమాసాలు! బ్రహ్మదేవుట సకల భాగ్య విధాత, నతజన సంతరాతట, ఇవన్నీ పోతనగారి పదాలైనా పాటలో అందంగా చేర్చాడు ఆయన. శత కమలాసన, తెల్ల తామర పువ్వు ఆసనంగా చేసుకున్నావు. సృష్టి కారణ, సృష్టికి కారకుడివి. నత జనావన అంటే నమస్కరించిన వాళ్ళని రక్షించేవాడివి. సకల లోక సౌభాగ్య నిధాన, ఎన్ని అంచెప్రాసలు చూడండి. సకల లోకాలకి సౌభాగ్యం అందించే నిధివి అటువంటి బ్రహ్మదేవ శుభభాగ్య విధాత. పాహి పాహి హే భావాతీత, భావాలకు అతీత అన్నాడు. వీలున్నప్పుడు ఇలాంటి పాటలు మనం పాడుకుంటే స్తోత్రములు అంటే ఏమిటో తెలుస్తాయి. చాలామంది చూశానమాట. శ్రీశ్రీ అంతే, ఆయన నేను నాస్తికుండి అంటాడు. నందుని చరితము వినుమా అనే పాట ఎంత బాగా రాశాడంటే అసలు ఆయన. శివుడు అంతటి వాడు వచ్చి ఆయన లీనం చేసుకున్నాడు అంటాడనమాట. వాళ్ళని ఒక్కసారి మనం స్మరించుకుందాం, ఎందుకంటే రాసినవి గొప్పవి గనక. వాళ్ళ రాత పక్కనెడితే ఈ రాత బాగుంది, అవునా? ఈ రాత చెప్పలేం కానీ. అలా మంగళహారతి ఇచ్చి భగవంతుడైన బ్రహ్మదేవుని స్తుతించింది మహాత్పురాలు శారద. అప్పుడు పాట పూర్తయ్యాక, మంగళహారతి పూర్తయ్యాక ఇంద్రజుమ్రుడి చేసి తిరిగాడు బ్రహ్మ. ఆయనకి తెలియదేముంది, ఇది ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు, ఇక్కడ భక్తుడి మీద దృష్టి పెడతాడు. ఆయన ఏది మర్చిపోడు ఉండవు, అందుకే సృష్టికర్త. అదే సమయంలో భూలోకంలో ఎవడు తపస్సు చేసినా ఆయనకి తెలుసు, ఊరికే తన్మయుడైనట్టు నటిస్తాడు. అందుకే ఇంద్రజుమ్రుడి చేసి తిరిగి, ఇంద్రజమున నీవు విష్ణువునికి ఇష్టుడివి, అందుకే భగవంతుడు నీ చేత జగన్నాథాలయం నిర్మాణం చేయించుకున్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చి ఎంతకాలమైందో నీకు తెలియదులే, అందుకే ఇక్కడ హాయిగా ఆనందంగా ఉండవు. ఇంతకీ నీ కోరిక ఏమిటన్నట్టు అన్నీ ఎరుగునాయన. ఈయన ఇక్కడికి ఎంతకాలమైందో వచ్చి తెలుసు, ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు. అయినా తెలియనట్లుగా రాజుగారి మీద ఉన్న గౌరవంతో ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఆయన హృదయములు అన్నీ ఎరిగి కూడా ఇలా అడగడం ఒక తమాష. అప్పుడు ఆయన రెండు చేతులు జోడించి, భగవంతుడా నీకు తెలియందేముంది, అంతర్యామిని హి భగవన్, నువ్వు మాలో హృదయంలో ఉంటావు, సమస్తం ఎరుగుదువు,
నా కోరిక నీకు తెలుసు, అయినా ఎందుకు వచ్చావు అని అడిగావు. అడిగావు కాబట్టి చెబుతున్నాను. నేను నీ పుత్రుడైన నారదునితో కలిసి భూలోకంలో యాగాలు పూర్తి చేశాను, అశ్వమేధ యాగాలు పూర్తయ్యాయి, అవవ్రతం అయ్యింది. స్వామివారు విగ్రహాన్ని మొండి విగ్రహం కింద తయారు చేసి అదృశ్యం అయిపోయాడు. ఇప్పుడు ఆ విగ్రహం నీ ద్వారా ముహూర్తం పెట్టించుకుని నీ చేత ప్రాణప్రతిష్ఠ చేయించి ఆవిష్కరింప చేయాలని నా కోరిక. అందుకని నీవు ఆ విగ్రహ ప్రతిష్టాపన కోసం నాతో రావాలి, ఇది నా కోరిక. ప్రసీదమాం కురుష్వేదం జగన్నాథస్త్వమేవహి. నీవే జగన్నాథుడివి. ఆ జగన్నాథుడికి నీకు తేడా లేదు, ఎందుకంటే బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ముగ్గురు ఒకటే త్రిమూర్తులు, ఒకే ఆత్మస్వరూపులని నేను ఎరిగి ఉన్నాను. అందుకని నాతో వచ్చి ఆ కార్యక్రమం జరిపించవా, ఆలయ ప్రతిష్టాపన జరిపించవా, నువ్వే బ్రహ్మవి అయ్యి పౌరోహిత్యం వహించవా అన్నాడు. ఈలోపు ద్వారపాలకుడు దుర్వాస మహర్షి వస్తున్నాడు వచ్చి అన్నట్ట. బ్రహ్మగారు ఈయనకి ఇంకా వరం ఇవ్వలేదు, ఈయన ఏదో అడిగాడు, మధ్యలో కర్మయోగం ఇంటరప్షన్ అనమాట, డిస్టర్బెన్స్. ద్వారపాలకుడు బయట నుంచే దుర్వాస మహర్షి వస్తున్నాడు అని అరిచట్ట. దుర్వాసుడు వస్తున్నాడని చెప్పకపోతే ఆయన కోపం ఎక్కువ. ద్వారపాలకుడిని పురుగు అయిపో అంటే పురుగు అయిపోతాడు. అసలు ఈ మధ్యకాలంలో ఆయన జాతకం బాగాలేదట, అందుకని ద్వారపాలకుడు కంగారడిపోతూ దుర్వాసుడు వచ్చాడు, ఇందాక నారదుడు వచ్చాడు. నారదుడు అంటే ప్రశాంతంగా ఉంటాడు, దుర్వాసుడు అలా కాదు. ఏ నన్ను లోపలికి పంపించవా, నీ సంగతి చూస్తానంటాడు. సంగతి చూస్తానన్నా పర్వాలేదు, కమండల జలం తల్లి ఇంకేముంది, భూలోకంలో పద్మాకర్ గారు పురాణం చెబుతున్నాడు, అటు ఇటు తిరిగి దోమగా మారిపో అంటాడు. ఇక దోమ వచ్చి నా గొంతుకులో దూరుతుంది, అదో కూడా. అందుకని దుర్వాసుడు వస్తున్నాడు అన్నట్టే దుర్వాసుడు వెంటనే లోపలికి వచ్చేసాడు. ఇక దుర్వాసుడు ఎవరిని అడగడం ఉండవండి, చొచ్చుకొచ్చేయటమే. రావడంతో సాష్టాంగ నమస్కారం చేసి జగద్గురు బ్రహ్మదేవ ఈ గుమ్మం దగ్గర లోకపాలకులు పితరులు మన్వంతర అధిపతులు ఇంద్రాదులు దీనంగా ఉన్నారు. నువ్వు ఇక్కడేమో పాట వింటూ కూర్చున్నావు, ఈ అంధర్జుమునితో కబుర్లు చెబుతున్నావు, వాళ్ళు వచ్చి చాలాసేపు అయింది వెయిట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కాళ్ళు లాగట్లేదా? దుర్వాసులు లాంటి వాళ్ళు ఉంటారులండి, వాళ్ళంతా అక్కడ వచ్చి కూర్చుంటే మీరు లోపల కూర్చుంటారా అని గురువును కూడా అడిగేవాళ్ళు ఉన్నారండి. దుర్వాసుడు తిక్కగాడు కదా, మహానుభావుడు కనుక అలా అన్నాడు అనుకోండి. నీ పాదపద్మములు దర్శించుకోవడానికి వాళ్ళు ఎంతోసేపు అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఏకాంతంగా కూర్చుంటే ఎలాగా? స్వామి వాళ్ళకి అనుమతి ఇవ్వ అన్నట్ట. అప్పుడు బ్రహ్మనవ్వి, వాళ్ళు దీనత్వంతో బయట ఉంటే కొంప మొలగదు, ఎందుకంటే వాళ్ళు ఎవరు ఈ ఇంద్రజ్యుమునుడికి సాటి రారు అన్నాడండి బ్రహ్మ. నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం ఏంటంటే, అసలు బయట ఉన్నది ఇంద్రాది దేవతలు, ఇంద్రజ్యుమునుడు భూలోకంలో ఒక రాజుగారు, వాళ్ళు ఏమంటున్నాడు ఇప్పుడు బ్రహ్మ, ఇంద్రజ్యుమ్నైన స్పర్ధంతే కింతు మోహవశానుగాహం. మోహవశంతో వాళ్ళు ఇంద్రజ్యుమునుడి కంటే గొప్పవాళ్ళు అనుకుంటున్నారేమో, ఇంద్రజ్యుమునుడికి వాళ్ళు ఎవరూ సాటి రారు. ఈ రాజు బతికొండగానే జీవన్ముక్తుడు, పాపాలు తొలగించుకున్నవాడు, స్వామివారి దారు మీద కూర్చుని వచ్చినవాడు, ఆ దారుని విగ్రహములుగా చేయించుకున్నవాడు, మహానుభావుడు, నిరంతరం భగవంతుడిని మనస్సులో పెట్టుకున్నవాడు, అన్నిటికీ మించి గురుభక్తి కలిగిన వాడు. దేవతలు ఎంత గొప్పవాళ్ళైనా ఇతనికి సాటిదారు. అయినా నువ్వు వాళ్ళని ప్రవేశపెట్టమన్నావు గనక నిన్ను గౌరవించాలి. దుర్వాసుడిని గౌరవించకపోతే కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. ఈ లోకంలో కొన్ని చెప్పారండి, దుర్వాసుడు అల్లుడు పరమ శిష్యుడు వీళ్ళని గౌరవించకపోతే కొన్ని కొంపలు ములుగుతాయట. అందుకని పూర్వకాలంలో ఉన్నారు ఈ మూడు ఎంత గొప్ప వాడండి వేదవ్యాసుడు అనిపిస్తుంది అనమాట. యామాత చతుర్వాస శిష్య ఈ ముగ్గురిని కూడా గౌరవించవలసిందే. అందులో దుర్వాసుడిని గౌరవించకపోతే ఏకంగా విష్ణువునే శపించేస్తాడు, అంబరీషుణ్ణి శపిస్తాడు, తర్వాత ఆయన పాటలు వినబడతాడు అనుకోండి, సమస్త లోకాలు తిరుగుతాడు. ఇక రెండోడు జామాత దశమగ్రహం అంట. మీకు నేను చెప్పేది ఏముంది, అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు కాస్త గౌరవించకపోతే ఏమ్మా విజయలక్ష్మి, అప్పుడు అవరు అల్లుడిని గౌరవించకపోతే ఇంకా తర్వాత ఇంకా చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. ఆ తర్వాత కూతుర్ని పంపించడం, ఇంకా తర్వాత ఎన్నో సమస్యలు వస్తాయి. ఏదో ఎక్కడో కొంతమంది మంచి అల్లుళ్ళు ఉంటారు, అది పక్కన పెట్టండి. ఇక మూడోవాడు శిష్యుడు. శిష్యుడు కూడా గురువుకి నిరంతరం సేవ చేస్తాడు, పాపం వాడిని పంపించకపోతే అది నిజంగా పాపం అవుతుంది. ఎందుకంటే నిత్యం సేవ చేస్తారు కదండి, పాపం ఆంజనేయులు ఉన్నాడు అనుకోండి, ఆంజనేయులే చేయగట్టు కూర్చుంటాడు. అటువంటి వాడు గురువు గారు దర్శనానికి వచ్చాను అని ఎనిమిదింటికి వస్తే నేను పంపించనంటే అప్పుడు రాజుని శపించి ఇచ్చాను. ఎందుకంటే అటువంటి శిష్యులు గొప్పవాళ్ళు కనుక ఈ శిష్యుల్ని కూడా కొన్ని విషయాల్లో కంట్రోల్ చేయలేము. గురువు గారి కంటే శిష్యులు గొప్పవాళ్ళు అవుతారు కొంతకాలం పోయాక, ఎందుకంటే గురుభక్తి వల్ల. మీరు చూశారు కదా పురాణాల్లో గురుభక్తితో గురువుని కూడా రక్షించిన శిష్యులు ఉన్నారు. ఈ ముగ్గురికి సర్వస్వతంత్రం ఇచ్చాడు, నేనే వ్యాసుడు ఇచ్చాడు బాబు, వాడు నా మీద పడకండి. అందువల్ల
లోపలికి ప్రవేశపెట్టమన్నాడు ఆయన. దేవతలు దుర్వాసుడి యొక్క అనుగ్రహం వల్ల లోపలికి వచ్చారు. కానీ వచ్చిన వాళ్ళ దగ్గరికి రాకుండా దూరం నుంచే నమస్కరిస్తున్నారట. ఏమో బ్రహ్మగారిని డిస్టర్బ్ చేసి వచ్చామేమో, బ్రహ్మగారి అనుమతి తీసుకోకుండా దుర్వాసుడి ద్వారా చొచ్చుకొచ్చామేమో, చొచ్చుకొస్తే ఆయన ఏమంటాడు అని దూరం నుంచే నమస్కరించారు. అప్పుడు ఆయన ఇలా కడగంటి చూపుతో, కడగంటి చూపు అంటే ఏంటన్నమాట, ఈ కొలుగుతో చోట అన్నాడు అన్నాడు అంటే అక్కడే ఆగండి, ఈయనున్న చోటికి రాకండి అన్నాడు. ఆశ్చర్యపోయారు, ఏం విచిత్రం, ఇంద్రజ్యుమునుడి దగ్గరికి తీసుకున్నాడు సరస్వతి పాట వినడం అయ్యాక. నారదుడిని కూడా ఇంద్రజ్యుమునుడి కంటే కొంచెం దూరం పెట్టాడు, కానీ వీళ్ళని ఎక్కడో దూరం కట్టే పెట్టాడు, దగ్గరికి రమ్మండం లేదు, ఆగండి అన్నాడు. అంతే కడగంటి చూపు తాపేసేట. అప్పుడే అర్థమైంది, ఓహో మనందరికంటే, లోకపాలకులందరికంటే ఈ ఇంద్రజుమ్ముని మీద బ్రహ్మకి ప్రత్యేక ప్రేమ ఉన్నది, కారణం ఏదో ఉంటుంది అనుకున్నారు వాళ్ళు. అంతేగాని ఆయన శక్తి గురించి వాళ్ళకి తెలియదుగా. అప్పుడు వాళ్ళని అక్కడాపి దుర్వాసుని అక్కడ నిలబడని నారదుడి కంటే కూడా తనకి దగ్గరగా ముందుగా ఉన్న ఇంద్రజుమ్ముని మళ్ళీ ప్రేమగా చూసి, రాజా నీతో వచ్చి భూలోకంలో పురుషోత్తమ క్షేత్రంలో విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేసి మొత్తం కార్యక్రమం అంతా నా చేత నడిపించాలనే కోరికతో నువ్వు ఇక్కడికి వచ్చావు అంతే కదా. కానీ నీకు తెలియదు ఈలోపు నువ్వు ఇక్కడికి భూలోకం నుంచి వచ్చింది, భూలోకానికి ఇంకా వెళ్ళలేదు. నేను సరస్వతి పాట వింటున్నంతసేపు నా పక్కన ఉండడం వల్ల భూలోకంలో ఎంతకాలం గడిచిందో నీకు తెలియదు. నీ వాచి ఇక్కడ పనిచేయదు, స్తంభించిపోయింది అది, అది డేట్లు మార్చుకున్నా ఉపయోగం లేదు, అది అవుట్ డేటెడే. 71 మహాయుగములు కల ఒక మన్వంతరం గడిచిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. మహాయుగం అంటే చెప్పాగా, కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం, ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. అటువంటివి మహాయుగములు 71 గడిస్తే ఒక మన్వంతరం అంటారండి. మన్వంతరం అంటే 71 మహాయుగాలు. ఎంతమంది మనువులు వెళ్ళిపోతారు ఈలో, ఈ మనువులు రొటేట్ అవుతూ ఉంటారు. స్వయంభూమురు, స్వరోచిషమరువు, ఉత్తమమరువు, తామసమరువు, రైవతమరువు, చాక్షుషమరువు, వైవస్వతుడు, సూర్యసావర్ణి, మేరుసావర్ణి, దట్టసావర్ణి, ఇంద్రసావర్ణి, రుద్రసావర్ణి, ఈ రౌచ్య భౌత్య అందరూ వెళ్ళిపోయారట. మళ్ళీ ఇలాంటి మనువులు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ 71 మహాయుగాలు గడిచాయి. ఇప్పుడు మళ్ళీ మన్వంతరాల్లో స్వరోచిషుడని 2 మనువు కాలం ప్రారంభమయ్యింది. ఇంతకాలం నువ్వు ఇక్కడ ఉన్నావు, ఈలోపు నీతో పాటు తిరిగిన నీ భార్యలు, నీ పరివారం ఒక్కరుంటే ఒట్టు, వాళ్ళంతా వెళ్ళిపోయారు. అసలు భూలోకంలో నేను గుర్తుపెట్టేవాడు ఒకడూ లేడు. ఇప్పుడు నువ్వు నేను అక్కడికి వెళ్ళామనుకో, మనము ఆ విగ్రహాలు ఉంటాయి. ఈలోపు ఆ విగ్రహాలని ఏం చేయాలో తెలియక పక్కన పెట్టి అక్కడ భూలోకంలో గాలవుడని ఒక రాజు ఉన్నాడు, వాడ్ర దేశాన్ని పరిపాలిస్తున్నాడు. వాడు రాతి విగ్రహం పెట్టి ఆ ఖాళీ స్థలంలో పూజిస్తున్నాడు. అనగానే ఈయనకి మతిపోయింది, అయితే మా ఆవిడ కూడా వెళ్ళిపోయింది అన్నట్టు పాప ఇప్పుడు గుర్తుకొచ్చింది అనమాట. వెళ్ళేటప్పుడు మర్చిపోయి వెళ్ళిపోయాడు, ఇంట్లో చెప్పకుండా పోయాడు, ఇప్పుడేమో గుర్తుకొచ్చింది. అనగానే కంగారు పడకు, నీవు అదృష్టవంతుడివి, ఎన్ని యుగములు గడిచినా నీ భార్య ప్రతిష్టా సమయానికి ఏ లోకంలో ఉన్నా మళ్ళీ అక్కడికి వస్తుంది. సరే నువ్వు కోరావు గనక నేను వస్తున్నాను. ఇంకా ఆలస్యం చేస్తే ఈ టైం కూడా దాటిపోతుంది మళ్ళీని, పుట్టాహుటిన కన్ను మూసి తెరిచేలోపు నువ్వు భూలోకానికి వెళ్ళిపోయే వరం ఇస్తున్నాను, వెళ్ళిపోయి నారదుడిని వెంట పెట్టి వెళ్ళిపో, ప్రాణప్రతిష్ఠకి విగ్రహానికి కావలసిన ఏర్పాట్లు చేసుకో. అలాగే దాంతోపాటు విగ్రహ ప్రతిష్ఠ అంటే మాటలు కాదు కదా, ఒక దేవాలయ ప్రతిష్ఠ అంటే మాటల, దానికి కావలసిన భోజనాలు సరంజామ అన్నీ ఏర్పాటు చేసుకో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా.